Hi friends, welcome back to our channel Thaja TV. Friends, Bariga Assistant Executive Engineer Post Bharti Kosam Manaki official notification release cotton jarigindi. Mari notification dara Padihina Mandraka Paika Ujagalna Bharti Chesnaru Anikoda Prabhutva Permanent Ujagal and Mata official notification code Vidal Kotan Jarigindi Anni Sakralon at 20 Kalan and Nikoda in notification that Bharti Chebotnaru. Mari interest 20 Ujagal Kosam apply Cheskon Kunte video and skip Chikunda Purtika Chororgo Chorandi Mundaga video Kokachina like chess support chain friends. Miru Chese Okachina like Dora. It went to Marini government job updates Mimunu Tiskuranki, Chala encouragement to Gondundi, Inca information Chala Mandi Nirujak Abedliki Koda Cheruotundi. So that chess video Kokachina like chess support chess and assistanu, Inca Ipedurk Milo Evarena, Manachana subscribe chess Kokunda Chustun Atlete, Ventana it went latest job updates Kosun, Channel and subscribe chess Kondi, Pakan and Bell Simolo, all main tab chess activate chess Kondi, Channel videos and Nikoda make a free gun notification drop on the Vostontai. So clear Chikuna director topic local Podam. Friends, ఈ నోటిఫికేషన్ ద్వారా 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని శాఖలలోని ఇంజనీరింగ్ పోస్టులను TSPSC ద్వారా భర్తీ చేయబోతున్నారు. అలాగనే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న వేకెన్సీస్ ని డిపార్ట్మెంట్ల వారీగా చూద్దాం. AEE సివిల్ PR RD డిపార్ట్మెంట్ మిషన్ భగీరథకి 302 వేకెన్సీస్. అలాగనే AEE సివిల్ PR RD department ki malli 211 vacancies, AE civil MA UDPH department ki 147 vacancies, next AE civil TW department ki 15 vacancies, next AE CAD department ki 704 vacancies, next AE mechanical ICAD GWD ki 3 vacancies, alagane AE civil TRB 145 vacancies, AE electrical TR sambandhinchi 13 వేకెన్సీస్ ని భర్తీ చేస్తున్నారు. ఈ విధంగా 1540 వేకెన్సీస్ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. మరి వీరికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసినట్లయితే పోస్టును డిపెండ్ చేసుకొని బ్యాచిలర్స్ డిగ్రీ సివిల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సుల్లో కంప్లీట్ గా క్వాలిఫై ఉండాల్సి ఉంటుంది. అలాగనే మనం అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 22nd September 2022 నుంచి లాస్ట్ డేట్ వచ్చేసి 15th October 2022 వరకు కూడా మనం అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఇంకా అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ లింక్ ని వీడియోకి డిస్క్రిప్షన్ లో నేను ప్రొవైడ్ చేస్తాను. సో దీని ద్వారా మీరు ఈజీగా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. అలాగనే అఫీషియల్ నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోండి, క్లియర్ గా చదవండి, మీకు ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అప్లై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకువస్తూ ఉంటాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతున్నట్లయితే ఎటువంటి జాబ్ ఆపర్చునిటీ కూడా మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగనే ఈ పేపర్ క్లిప్ను వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో ఇన్ఫర్మేషన్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్టు తప్పకుండా చిన్న లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక అడిషనల్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావీ నైస్ డే.